అనంతపురం జిల్లా పెదవడగూరు మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ప్రభుత్వం మే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరువు పని చేసుకున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం కరువు పనిని ఇప్పుడున్నటువంటి దినాల కంటే 200 రోజులని పని దినాలుగా కల్పించి ఆ పని దినాలకి రోజువారు కూలి 600 రూపాయలను ఇవ్వాలని సీపీఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూలిపోతే వాళ్ళకి కుండ కాలుతుంది, లేకపోతే ఎండ కాలుతుంది, ఎండ కాలుతారనేటువంటి సామెతలు ఈరోజు రుజువవుతున్నాయి. ఇప్పటికే 3 గడిచినది కావున రాబోవు ఇప్పుడు వేసవిలోనే ఈ కరోనా వైరస్ 9 జీవిస్తూ ఉన్నది. ఇప్పుడు తడిగా ఉంటుంది వర్షాకాలం, చలి చలి మనసు ఉన్నటువంటి ఈ వాతావరణానికి ఎన్ని రోజులు జీవిస్తుందో. సీపీఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కరోనా వల్ల దాదాపుగా ఇప్పటికే 3 గడిచినది. ఈ 3 కూడా రోజువారీ కూలీలు కూలీ పని చేసుకుంటే వాళ్ళకు పూట గడుస్తుంది, లేకపోతే మాత్రం వాళ్ళ డొక్కలు నిండుతున్నాయి. అటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 రూపాయల చొప్పున ప్రతి పేద కుటుంబానికి వారి